కొండలు గుహలు చారిత్రక కట్టడాలు ఇవి మన చరిత్రకు ఆధారాలు నిదర్శనాలు మన చరిత్ర తెలుసుకోవడానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచిన ఎన్నో చారిత్రక కట్టడాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అలానే ఈ రోజు మనం చూడబోతున్నాము బాజా గుహలు అలాగే పావనా లేక్ లోనావాలా ట్రిప్లో చాలా ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ వచ్చేసాం కదా మరి ఈరోజు ఈ రెండు ప్లేసెస్ని కూడా చూసేద్దాం హలో అండి నేను మీ గీత వెల్కమ్ టు వెందుల పయనం లోనావాలా ట్రిప్ 5 డేస్ కూడా ఎక్కడ ఖాళీ లేకుండా నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నాము ఇలా చారిత్రక కట్టడాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాము మన సంస్కృతి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ప్రాముఖ్యమైన చరిత్ర నిలిచిపోయి ఉంటుంది అటువైపుగా మన నిత్య శోధన సాగుతూ కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రయాణం ఇలా కొండలు గుట్టలు గుహలు అన్నీ దాటుకుంటూ మెట్ల వరకు వచ్చి అలా సేద తీరి కొంచెంసేపు కూర్చున్నాము ఎన్ని మెట్లు ఉన్నాయంటే నడవలేమన్నమాట చాలా ఎక్కువగా ఉన్నాయి కౌంట్ కూడా తెలియదు అన్ని మెట్లు మాకు కనీసం నడవడానికే 3 అవర్స్ పట్టింది ఇలా వెళ్ళి అలా రిటర్న్ వచ్చేసరికి దేవుడు చక్కగా కనిపించేశాడు మాకు అంత ఇదిగా ఉన్నాయి ఈ బాజా గుహలు మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎలాంటి కష్టం లేకుండా చూసేయండి మాతో పాటు అలాగే మన భారతదేశ చరిత్రను అందరం కలిసి పంచుకుందాం చరిత్రను తెలుసుకుందాం కొనసాగిద్దామా ప్రయాణం బాజా గుహలు ఇవి భారతదేశంలోని పూణే నగరంలో ఉన్న 2వ శతాబ్దపు బీసీ నాటి 22 రాక్ కట్ గుహల సమూహము ఈ గుహలు బాజా గ్రామం నుండి 400 అడుగుల ఎత్తులో ఉన్నాయి అరేబియా సముద్రం నుండి తూర్పు వైపు డెక్కన్ పీఠభూమి ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశం మధ్య విభజనకి వెళ్ళే ముఖ్యమైన పురాతన వాణిజ్య మార్గంలో ఇవి ఉన్నాయి శాసనాలు మరియు గుహ దేవాలయం భారతదేశ పురావస్తు శాఖ ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కూడా రక్షించబడుతూ ఉన్నాయి ఈ గుహలు ఇది మహారాష్ట్రలో ప్రారంభ బౌద్ధ పాఠశాలలుగా గుహలలో అనేక స్థూపాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి వాటి ముఖ్యమైన లక్షణాలలో వాస్తుశిల్పం యొక్క అవగాహనకు సంబంధించిన సూచనలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి తబలా ఒక పెర్కషన్ వాయిద్యం భారతదేశంలో కనీసం 2300 సంవత్సరాలు ఉపయోగించబడిందని చెక్కడం రుజువు చేస్తుంది తబలా ఇది భారతదేశానికి బయటవారిచే అంటే టర్కో అరబ్ నుండి పరిచయం చేయబడిందని శతాబ్దాలుగా ఉన్న నమ్మకాన్ని ఖండిస్తూ చెక్కడం ఒక స్త్రీ తబలా వాయిస్తూ మరి ఒక స్త్రీ నృత్యం చేస్తూ ఉండడం ఇలా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని చరిత్రని తెలియచేస్తూ ఉంటాయి బాజా గుహలు కార్లా గుహలతో నిర్మాణ రూపకల్పనను పంచుకుంటూ ఉంటాయి అత్యంత ఆకర్షణీయమైన స్మారక చిహ్నం పెద్ద మందిరం చైత్య గృహ బహిరంగ గుర్రపు టెక్కలతో కూడిన ప్రవేశ ద్వారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం చైత్య గృహం గుహలలో అత్యంత ప్రముఖమైనది మరియు ఈ రకమైన పురాతనమైన వాటిలో ఒకటి చైత్యానికి భారతీయ పురాణాల నుండి ప్రత్యేకమైన ఉపశమనాలు ఇతర గుహలకి ఒక గుహ నుంచి నడివ అంటే వెళ్ళే దారి గుహల లోపల నుంచి ఉంటూ ఉంటాయన్నమాట దృఢమైన తూపాను కలిగి ఉండే ఒక అపవ్యం అంటే దృఢంగా ఎటువైపు చూసినా ఒక ఏకరాతితోటే కలిగి ఉండి దాని మీద డిజైన్ చేస్తూ లోపల నుంచి గుహలు ఏర్పాటు చేయడం అన్నమాట అలా గుహ లోపల నుంచి దారి ఉండటమే కాకుండా దాని చుట్టూ ప్రదక్షిణా మార్గానికి కూడా వీలుగా ఉండేలాగా ఉంటాయన్నమాట బౌద్ధ మతాన్ని మనకి స్పృశించే విధంగా కనపడే విధంగా చేసిన ఈ బాజా గుహల గురించి తెలుసుకున్నాం కదా మరి బాజా గుహలతో పాటు పక్కనే పావనా లేక్ కూడా ఉందని చెప్పేశాను కదా మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బయలుదేరాలి మరి బయలుదేరిపోయి చాలా త్వరగా అక్కడికి కూడా వెళ్ళిపోయి అక్కడ సరదాలు సంతోషాలు కూడా
చూసేద్దాం మరి. ఇలా పావనాలెక్కి వెళ్ళే దారి కూడా చాలా సొరంగ మార్గం రూపంలో ఉంటుంది. అందంగా అద్భుతంగా మలచబడి కొండల గుహలలో నుంచి ప్రయాణం మనకి ఆహ్లాదాన్ని ఆస్వాదించేలాగా ఉంటుంది. అలా అక్కడికి వెళ్ళగానే మనకి ఒక మంచి రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతుంది. మరి అక్కడ ఫుడ్ పనిచేసి అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోదాం. భారతదేశం అంటేనే సరస్సుల మయం కదా. అలాంటి ఎంతో అద్భుతమైన ఒక సరస్సు ఇక్కడ మనకు కనిపించే ఈ పావనా సరస్సు, లేదా పావనా లేక్ అని పిలుస్తూ ఉంటాము. పావనా సరస్సు, పావనా డ్యామ్, రిజర్వాయర్ మరియు పావనా లేక్, ఇలా ఎన్నో పేర్లు ఈ సరస్సుకి ఉన్నాయి. ఇది భారతదేశంలో మహారాష్ట్రలో ఒక కృత్రిమ సరస్సుగా మార్చబడింది. ఇది పూణే జిల్లాలో పావనా నదికి అడ్డంగా పావనా ఆనకట్ట ద్వారా ఏర్పడింది. ఈ రిజర్వాయర్ లోనావాలా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు పూణే మరియు ముంబై నుండి వచ్చే సందర్శకుల కోసం పిక్నిక్ మరియు క్యాంపెయినింగ్ సైట్గా బాగా ప్రాముఖ్యత పొందేసింది. ఇటీవల సంవత్సరాలలో అయితే పావనా డ్యామ్ మరియు పావనా డ్యామ్ రిజర్వాయర్ ఈ పరిసర ప్రాంతాలలో లోనావాలా హిల్ స్టేషన్ మరియు లోహాకట్, టికోనా, ఇంకా తుంగ్ వంటి కోటలకు సమీపంలో ఉండడం చేత పర్యాటకం అనేది వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. పావనా సరస్సు చుట్టూ వివిధ క్యాంపింగ్ సైట్స్, వ్యాపారాలు ప్రారంభించబడ్డాయి. ఆగ్రో టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందింది. పావనా లేక్ ప్రధానంగా పూణే మరియు ముంబై రెండు ప్రధాన పొరుగు నగరాల నుండి సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ రెండు నగరాల నుండి దాదాపు 4,000 మంది ప్రజలు ప్రతి వారంలోనూ సరస్సును సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఎంతో అందమైన భారతదేశంలో మనం మచ్చుతునుకాయన ఈ పావనా సరస్సు అందాన్ని ఇప్పుడు చూస్తూ సరదాగా మాతో పాటు మీ మనసును కూడా కొంచెం సేపు అలా ఆహ్లాదకరమైన వాతావరణానికి తీసుకొచ్చేద్దాం. మరి చూసేద్దామా ఎలా ఆడుకున్నాము, ఎంత సరదాగా మేము ఇక్కడ ఉన్నామో, ఎలాంటి అనుభూతిని మేము పొందాము అనేది మాతో పాటు మీరు కూడా చూసేస్తూ ఎంజాయ్ చేసేయండి. మరియు టైం ఉండి వెళ్ళాలి అనుకుంటే లోనావాలా ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నీళ్లు చూడగానే పిల్లలు పెద్దవాళ్ళనే ఆలోచనే ఉండదు కదా, అందరం పిల్లలమైపోతూ ఉంటాం. ఇలా ఇక్కడ మాకు ఆడుకోవడానికి సంధ్యా సమయంలో మంచి టైం పాస్ అన్నమాట. చాలా చాలా బాగుంది. వ్యూ పాయింట్స్ని కవర్ చేసుకుంటూ అలా సూర్యుడు డౌన్కి వెళ్తూ ఉంటే, మేము 4:00 అట్లా వెళ్ళామన్నమాట, చాలా చాలా బాగుంది వ్యూ పాయింట్స్. అయితే చూస్తున్నారు కదా, మీకే ఆ అనుభూతి తెలుస్తుంది ఎంత చక్కగా హాయిగా చిన్నపిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఆడుకోవచ్చు అన్నమాట. అలా మనకి నీ వరకు మాత్రమే వచ్చే ఏరియా నుంచి డౌన్కి వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎవరు ఎక్కడ ఎలా ఎంజాయ్ చేయాలంటే అలా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి ఇక్కడ. చూస్తూ అలా మీరు కూడా ఎంజాయ్ చేసిన ఫీల్ని పొందేశారనుకుంటా. బౌద్ధ మతానికి మచ్చు తునుకగా ఈ బాజా గుహల్ని చెప్పుకోవచ్చు. ఎంతో విశదీకరించి ప్రతి చిత్రం కూడా మనల్ని చరిత్రను స్ఫురించేలాగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి భారతదేశ సంస్కృతిని మనకి మచ్చు తునుకగా నిలిచే ప్రతీది మనం స్ఫురించి అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనకుంది. సో అలా దానితో పాటే ఎంతో అందమైన భారతదేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేసే నా చిన్న ఈ ప్రయత్నం సఫలమైందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ
ఎంతో ఆనందంగా మా క్షణాలను మీతో షేర్ చేసుకుంటున్నా. మీ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.